ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పెద్ద ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. అదృష్టం మీ వెంటే ఉండాలంటే ఈ మహాలయ పక్షంలో అంటే పితృపక్షంలో ఏకాదశి రోజు అంటే ఈరోజు అలాగే అమావాస్య రోజు ఈ చిన్న ఉపాయం చేయండి. అనేక కష్టాలు సమస్యలు ఇలాంటి వాటితో బాధపడుతున్నాము, మేము ఏది చేస్తున్నా పనవడం లేదు, ఆర్థికంగా నష్టపోతున్నాము, ఆరోగ్యపరంగా నష్టపోతున్నాము, కుటుంబ పరంగా నష్టపోతున్నాము, మాకు జాతకరీత్యా పితృదోషాలు ఉన్నాయి, దానివల్ల మేము నష్టపోతున్నాము అని ఎవరైతే బాధపడుతున్నారో ఈ ఉపాయం చేయటం వల్ల మీకు పితృదోషాల నుండి విముక్తి లభించే మార్గాలు తెలుస్తాయి, అలాగే పితృదేవతలు శాంతిస్తారు. పితృదేవతల ఆశీర్వాదం లభించిందా మీరు ఏ పని చేసినా ఏ పూజ చేసినా అదృష్టం కలిసి వస్తుంది. మనకి ఖచ్చితంగా దేవతలను ఎలాగైతే ఆరాధిస్తామో పితృదేవతలను కూడా ఆరాధించాలి. మన కర్మ సిద్ధాంతం ప్రకారం మనం పూర్వకర్మల్లో ఉన్న పుణ్యఫలము పాపఫలము కర్మానుభవంగా మనకు వస్తాయి. మనం పెద్దలని గౌరవించాలి, పెద్దల్ని పూజించాలి అన్న ఒక నానుడి ఉంది. మనం మరణించిన వారిని కూడా వారి ఆత్మలు శాంతించడం కోసం మనం పిండ ప్రదానాలు చేస్తూ ఉంటాం. తాంత్రిక ప్రక్రియలో చాలా చిన్న చిన్న పరిహారాలు చూడడం జరిగింది. మనం ఏది చేయగలిగినా పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో చేసినప్పుడు ఖచ్చితమైన ఫలితం లభిస్తుంది. ఇబ్బందుల్లో ఉన్నవారు ఎవరైనా సరే ఈ చిన్న పరిహారాన్ని చేయండి. దానివల్ల పితృదేవతల యొక్క కృపా కటాక్షం కలుగుతుంది, జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి, దుఃఖం దరిద్రత వీటి నుంచి బయటపడతారు. ఈ ఉపాయాన్ని మగవారు చేయవచ్చు, ఆడవారు చేయవచ్చు. ఇక్కడ ఒక సమస్య ఏంటంటే పిండ ప్రదానాలు చేసేది మాత్రం ఆడవారు చేయకూడదు దక్షిణ భారతదేశంలో, అది గుర్తుంచుకోండి. ఇలాంటి ప్రక్రియలు ఇది పిండ ప్రదానం కాదు, ఇది చిన్న విధానం. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏ పదార్థాలు కావాలో చెప్తాను. మీ జాతకాన్ని మీరు మార్చుకున్నవారు అవుతారు. పితృదోషాలు ఉన్నప్పుడు ఏ పని కూడా పూర్తిగా కాదు. మనం ఎన్ని పూజలు చేసినా, వ్రతాలు చేసినా, నోములోచినా, అలాగే యజ్ఞ యాగాదులు చేసినా, ఉంగరాలు ధరించినా, యంత్రాలు పెట్టుకున్నా ఎటువంటి ఫలితము ఉండదు. పని 99.9% అనుకూలంగా ఉన్న సమయంలో ఆగిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే పితృదేవతలు మన పట్ల ప్రసన్నతతో ఉంటారో, వారి ఆశీర్వాదాన్ని ఇస్తారో, అప్పుడు మనం చేసే ప్రతి పూజ కూడా ఫలితాన్నిస్తుంది, అదృష్టాన్ని కలగజేస్తుంది. కాబట్టి మీరు ఈ సమయంలో ఈరోజు అమావాస్య రోజు మీకు వీలైతే మీ పెద్దలని తలుచుకొని వారికి పిండ ప్రదానం కార్యక్రమాలు చేయించండి. నదీ పరివాహక ప్రాంతాల్లో నేను చెప్పే చిన్న చిన్న పరిహారాలు మీరు బయటికి వెళ్ళలేని వారు, ఇంటి దగ్గర చేసుకోగలిగేవారు చేసుకోండి. భయం ఉన్నవారు చేసుకోమాకండి, అంటే మాకు భయం అండి మేము చేయలేమనేవారు చాలామంది ఉంటారు, వారు మాత్రం పొరపాటును ప్రయత్నించేయమాకండి. ఈ ఉపాయాన్ని ఎవరైనా చేయవచ్చు. ఇంటి దగ్గర చేసుకుని పరిహారం ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏ పదార్థాలు కావాలో చెప్తాను. మీరు ఈ ఉపాయాన్ని రేపు అనే పదం ఎందుకు వాడానంటే ఏకాదశి మనకి ఈరోజు 11 గంటలకి స్టార్ట్ అవుతుంది. మీరు ఉదయం నుంచి సాయంత్రం సూర్యాస్తమయం సమయంలోపు ఈ ఉపాయం చేయాలి ఈరోజు. అలాగే అమావాస్య రోజు మీరు పూర్తిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు చేయవచ్చు, రేపు రాబోయే అమావాస్యకి. దానివల్ల మీకు కలిగే లాభం ఏంటంటే పితృదేవతల యొక్క ప్రసన్నత లభిస్తుంది, జీవితంలో సుఖ సంతోషాలు ఐశ్వర్యము అభివృద్ధి కలుగుతాయి, ఇబ్బందుల నుంచి బయటపడతారు. మీరు ఈ ఉపాయం స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి. అలాగే ఉపాయానికి నల్ల నువ్వులు కావాలి, పసుపు కలర్ క్లాత్ కానీ ఎర్రటి క్లాత్ కానీ, స్టీల్ గ్లాసు వాటరు, పసుపు కలర్ పువ్వులు, లక్ష్మీనారాయణ పట్టము కానీ, వెంకటేశ్వర స్వామితో ఉన్న లక్ష్మీ వెంకటేశ్వరమ్మ పట్టం కానీ, మీరు నైవేద్యానికి బెల్లం కానీ పసుపు కలర్లో ఉన్న స్వీట్స్ కానీ కావాలి. ఎలా చేయాలి చెప్తాను, ఆ విధంగా ప్రయత్నించండి. ఈ ఉపాయాన్ని మీరు మీ దేవుడి గదిలో చేయాలి. మీ దేవుడి గదిలో ఒక పీట వేసుకోండి, చిన్న పీట వేయండి. పీట పైన ఎర్రటి వస్త్రం కానీ పసుపు కలర్ వస్త్రాన్ని కానీ వేయండి. వేసిన తర్వాత మీరు ఆ వస్త్రం పైన
విష్ణుమూర్తి అంటే శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి ఉన్న పటాన్ని పెట్టండి. అంటే లక్ష్మీ అమ్మవారు కూడా ఉండాలి. మీకు బొమ్మలు ఉంటే బొమ్మ పెట్టవచ్చు. తర్వాత ఒక స్టీల్ గ్లాస్ తీసుకోండి, గ్లాసులో నీరు తీసుకొని దేవుడి దగ్గర పెట్టండి. తర్వాత దేవుడు పటం ముందు నల్ల నువ్వులు కనిపిస్తుంది కదా, నల్ల నువ్వులు, ఈ నల్ల నువ్వులని ఇలా పోసి, కొద్దిగా పోసి, ఎక్కువ అవసరం లేదు. దీని మీద ఆవు నీతితో కానీ నువ్వుల నూనెతో కానీ ఒక దీపాన్ని పెట్టండి, రెండు ఒత్తులు వేసి దీపం వెలిగించండి. వెలిగించిన తర్వాత దీపం లోపల కొంచెం పసుపు లోపల వేయండి. తర్వాత స్వామివారి పటానికి పసుపుతో బొట్టు పెట్టండి. లక్ష్మీ అమ్మవారికి పసుపు కుంకుమ రెండింటిని బొట్టుగా పెట్టండి. నైవేద్యం కింద మీరు పసుపు కలర్లో ఉన్న స్వీట్స్ కానీ లేదంటే బెల్లాన్ని కానీ, బెల్లం ముక్క చిన్న బెల్లం ముక్కైనా నైవేద్యంగా పెట్టవచ్చు. స్వామివారికి మీకు అందుబాటులో ఉంటే పసుపు కలర్ పువ్వులు పెట్టండి, లేదు మాకు పువ్వులు అందుబాటులో లేవంటే తెల్లటి పువ్వులు పెట్టండి. ఇప్పుడు ఒక మంత్రం చెప్తాను. ఈ మంత్రాన్ని మీరు 108 సార్లు జపం చేయాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. తర్వాత లక్ష్మీ అమ్మవారి మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ మంత్రం వచ్చేసి, ఈ మంత్రాన్ని కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, ఓం శ్రీం నమః, ఓం శ్రీం నమః. ఈ మంత్రాన్ని మీరు 108 సార్లు మనసులో తలుచుకోండి. తర్వాత విష్ణు సహస్రనామాన్ని చదువుకోండి. విష్ణు సహస్రనామం చదవడం రాని వారు మీరు మొబైల్లో కానీ, మీరు మామూలుగా అంటే వారికి మొబైల్ యాప్స్ ఉంటాయి, యూట్యూబ్లో అయినా సరే విష్ణు సహస్రనామాన్ని వినండి. చదవటం వస్తే చదవండి. మాకు అవకాశం లేదండి విష్ణు సహస్రనామం చదువుకునే అవకాశం లేదంటే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని మీరు 108 సార్లు అనుకోండి. తర్వాత మీ మనసులో సమస్యలు కోరికలు చెప్పుకోండి. తర్వాత దేవుడి దగ్గర పెట్టిన ఈ నల్ల నువ్వుల్ని తీసి స్టీల్ గ్లాసులో, ఈ నీళ్ళు ఉండే కదా ఈ నీళ్ళలో వేయండి. నీళ్ళలో వేసి మీరు ఇంటి బయటికి వెళ్ళండి. ఇంటి బయటకు వచ్చి నైరుతి దిక్కులో, అంటే నేను చూపిస్తాను మీకు, నేను నైరుతి దిక్కు అంటే ఇది దక్షిణం అనుకోండి, ఇది పడమర, ఈ కార్నరు నైరుతి కార్నర్ అంటాం. ఆ నైరుతి మీ ఇంటి బయటకు వచ్చి ఆ నైరుతి కార్నర్లో నిలబడి మీ ముఖం, అంటే మీరు నైరుతి దిక్కు ముఖం పెట్టి మీరు ఈ ఏదైతే నువ్వులు నీళ్ళలో వేశారో ఆ నీళ్ళని తర్పణంగా నీళ్ళని వదలండి, అంటే ఆ దిక్కులోకి పోయండి. దక్షిణము పడమర కార్నర్ ఉంటుంది కదా ఆ దిక్కులో. మీరు ఇది నీరు పోస్తున్నప్పుడు ఈ మంత్రాన్ని అనుకోండి, ఓం పితృదేవతాయ నమః, ఓం పితృదేవతాయ నమః అనుకుంటూ ఈ మంత్రాన్ని జపిస్తూ నీళ్ళని అర్ఘ్యంగా ఇవ్వండి. ఇది అనుమానం వస్తుంది, ఆడవాళ్ళు చేయవచ్చా, చేయవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది ఏకాదశి రోజున కానీ అలాగే అమావాస్య రోజు, అంటే ఈరోజు అమావాస్య రోజు చేయవచ్చు. మాకు శనివారం నువ్వులంటే భయం అనేవారు చేయమాకండి. ఇది చాలా తేలికైంది. తర్వాత మీరు ఇచ్చిన తర్వాత, అర్ఘ్యం ఇచ్చిన తర్వాత, నీటిని సమర్పించిన తర్వాత మీరు ఇంట్లోకి వెళ్ళి మీరు మామూలుగా మిగతా పనులు చేసుకోవచ్చు. ఏదైతే పీఠం మీద పెట్టారో, పీఠం మీద పెట్టిన స్వామివారిని తీసి మామూలుగా యథావిధిగా పెట్టుకోవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం ప్రతిరోజు చేసేది కాదు. ఈ సమయంలో శ్రీమన్నారాయణుడు కనుక చేసినట్లయితే విశేషమైన ఫలితం కలుగుతుంది. చాలామందికి ఏంటంటే రకరకాల పరిహారాలు ఉన్నాయి. మనము ఏది చేసినా పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేయాలి. కొంతమందికి భయం, నువ్వులంటేనే భయం, కాబట్టి నువ్వులు భయం అనే భయపడేవారు చేయమాకండి. వీలైతే మీకు ఈ 4 పేదవారికి మీ పెద్దల పేరుతో అన్నాన్ని సమర్పించండి, అంటే దానం చేయండి. అలాగే మగవారు మీ పెద్దలు ఎవరన్నా మరణించి ఉంటే, ఇబ్బంది పడుతూ ఉంటే ఖచ్చితంగా పిండ ప్రధానం పాంటాఫీలో నది దగ్గరికి వెళ్ళి పండితుల చేత చేయించుకోండి. మీ అందరికి మీరుగా చేసేది కాదు, ఆడవారు పిండ ప్రధానం చేయకూడదు. చిన్న చిన్న ఉపాయాలు చేయడం జరిగింది పితృదేవతల ఆశీర్వాదం కోసం. అలాగే వారి యొక్క ఆశీర్వాద బలంతో మనకి ఇంట్లో జరిగే సంఘటనల నుంచి బయటపడటానికి చాలా ఉపాయాలు చెప్పాను. మన ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, దాంట్లో ఉన్నాయి.
అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. వారి జీవితాలని మార్చిన వారు అవుతారు. అర్థం కాకపోతే 1-2 సార్లు చూడండి, అప్పటికీ కూడా అర్థం కాకపోతే వీడియోని ప్రయత్నం చేయమాకండి. ఓకే మిత్రులారా, ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.